అధికార బలంతో భూ కబ్జాలు. కడప జిల్లా దువ్వూరు మండలం భీమినిపాడు గ్రామానికి చెందిన వెంగముని నాగసుబ్బమ్మ దంపతులు సాగు చేసుకుంటున్న భూమిని వైఎస్ఆర్సీపీకి పార్టీకి చెందిన నాయకుడు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు. న్యాయం చేస్తారా, చావడానికి అనుమతిస్తారా, మీరే తేల్చి చెప్పండి. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, కబ్జా చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి మర్యాదలు చేసి సాగు చేసుకుంటున్న రైతన్నను అవమానిస్తారా, ఇదేనా పోలీసుల పద్ధతి అంటూ రోధిస్తున్న రైతు కుటుంబం. తొంభై ఎకరాల భూములు ఉండేవి అంటే ఇన్నేళ్ళు కానీ కమిటీ పెట్టింటారు. కమిటీ పెట్టిన రోజే ఆన్లైన్ ఎక్కుతాయంట. అప్పటికి అమ్మిన వాళ్ళు పోయారు పోయిందనే ఉంటాయి భూములు అన్ని. మాకు ఇలా వచ్చాయి. పాస్బుక్ సార్, బుక్ వాళ్ళు దీంట్లో రెండు రెండు భూములు బుక్ ఉంది సార్. ఒకటి గిరాకీ ఇచ్చినారు సార్, వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు ఒకటి. నమస్కారం, జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మాకు న్యాయం చేయండి. కడప జిల్లా దువ్వూరు మండలము భీనిపాడు గ్రామం సార్ మాది. దయచేసి నా బాధ ఆలకించండి. బైనపల్లె కృష్ణాడి అనే వ్యక్తి, బైనపల్లె కృష్ణాడి వారు తెప్పరాయపల్లె ఈశ్వరమ్మకు భూమి పొలం అమ్మినారు. వాళ్ళు 3 సంవత్సరాలు ఉన్న తర్వాత కేసులింగాయపల్లె కోతులూరుకు అమ్మినాడు. కేసులింగాయపల్లె కోతులూరు 3 సంవత్సరాలు నుంచుకొని నర్సరీ పెట్టినాడు, బోరు వేసినారు, రూములు కట్టినాడు. ఆ తర్వాత మేము తీసుకుని ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది సార్. 10 సంవత్సరాల అనుమతులు మేము పైరు పెట్టుకుంటున్నాము. ఈరోజు బైనపల్లె అనే వ్యక్తి, బైనపల్లె శివశంకర్ అనే వ్యక్తి వచ్చి మాకు అడ్డపడుతున్నాడు, మాది పొలం అని దౌర్జన్యం చేస్తాడు. 3 నెలల నుంచి మేము పొలంలో దిగనేలే సార్. రఘురామ్ రెడ్డి ఎమ్మెల్యే సార్ కాడికి 3 నెలల నుంచి పోయి వాళ్ళ పాదాలు పట్టుకొని బాధే పడినా కూడా మాకు న్యాయం జరగలేదు సార్. నీ బుద్ధి పుట్టిన చెప్పుకోపని చింతకుంట వీరాడి సర్పంచ్ మాకు వాళ్ళకి సపోర్ట్ ఉండి మాకు అన్యాయం జరుగుతుంది సార్. పోలీసుల దగ్గరికి పోయినాం, సర్పంచ్ ప్రతి ఒక్కరి దగ్గరికి పోయినా మాకు న్యాయం జరగలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మా పిల్లలకు మాకు న్యాయం చేయాలని మేము పాదేవపడుతున్నాం సార్. మేము చాలా పేదవాళ్ళము, మా కులం కుమ్మరులం సార్ వాళ్ళు రెడ్డి గారు. మా నాకు 2 3 పిల్లలు సార్. ఒక పాపకు పెళ్లి అయింది, పిల్లోడు బీటెక్ చదువుతున్నాడు. పాప మైదుకూరులో కస్తూర్బా హాస్టల్లో, గవర్నమెంట్ హాస్టల్లో చదువుకుంటుంది సార్. మాకు అది పోతే మాకు బతుకు తిరుగు లేదు సార్. మాకు పొలం లేదు, కౌలు భూమి చేసి సంపాదించుకొని రూపాయి కూడబెట్టి 80 సెంట్లు స్థలం 11 లక్షల 50 వేలతో మేము అగ్రిమెంట్ మీద కొనుక్కున్నాము. ఇంతవరకు మాకు ఎవరు ఆచాపన చేయలేదు సార్. ఈరోజు పదవి ఉందని, వైఎస్ఆర్ పార్టీ మాకు పదవి ఉంది, మాకు ఎవరు వచ్చాడని దౌర్జన్యంతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. మేము కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళమే సార్. మేము మీకు ఓట్లు గెలిపించి నువ్వు ఎమ్మెల్యే అయిన రోజు సంతోషంగా మా అన్న మాకు న్యాయం చేస్తాడు సీఎం గారని మేము పండగ చేసుకున్నాం సార్. ఈరోజు ఆ పండగ మిగలేదు. నువ్వేమో ప్రతి ఒక్క విషయంలో మాకు న్యాయం చేస్తున్నావు, పేదవాళ్ళకు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నావు, కానీ ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది సార్. పిల్లలకు, పిల్లలు చదువుకుండే పిల్లలకు కానీ, అక్కలమ్మలకు కానీ, చెల్లెళ్ళకు కానీ, ముసలోళ్ళకు కానీ ప్రతి ఒక్క పథకం నువ్వు ఇచ్చి మాకు న్యాయం చేసినావు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ మాకు న్యాయం చేయలేదు సార్. పేదవాళ్ళని దోసుకుంటున్నారు. దయచేసి మాకు ఆ స్థలం ఇప్పిస్తామని నేను పాదే పడుకుంటున్నాం సార్, పదే పదే. జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు రఘురామ్ రెడ్డి మాకు చాలా దారుణం సార్. వీరారెడ్డి అనే వ్యక్తికి ఆయన మామంట బంధువు, ఆయనను కాదని మాకు న్యాయం జరగదు. నువ్వు మమ్మల్ని బతికిస్తావో చంపుతావో న్యాయం చేసి బతికిస్తావా? పండగ రోజు మా సావులు చూస్తావా? మా బాధని చెప్పుకుందామని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం సార్. డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి మాట్లాడే అనుమతి మాకు లేదు. మేము పేదవాళ్ళం, కష్టం చేసుకునేటోళ్ళం, క్యారీ పట్టుకొని కూలి పని చేసుకునేటోళ్ళం సార్. ఈ నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. పోలీసుల దగ్గరికి పోయినాం, ప్రతి ఒక్కరి దగ్గరికి పోయినాం. సీఏ దగ్గరికి వెళ్ళినాం సార్, మన మైపు సీఏఆర్ దగ్గరికి. మీ ల్యాండ్ విషయ మీరు సివిల్, మాకు సంబంధం లేదు, మీరు కోర్టుకు వెళ్ళండి. మేము పోలీసులు, మేము ట్రాక్టర్ తీసుకొని సేలేకపోయేలాగా వీరాడి ఫోన్ చేసి పోలీసులు వచ్చి మమ్మల్ని అడ్డుకుంటారు. మేము భీనిపాడు దగ్గర సంసారం అక్కడ ఉండేటప్పటికి వీళ్ళు వచ్చి సేద్యం చేస్తారు, పైరు పెడతారు. రూమ్ ఉంది, రూమ్కు రంగు పూసినారు. సపట బిల్లలు ఉంటే సపట బిల్లలు తీసుకుపోయినారు. నర్సరీకి డమ్ము పెట్టుకోవడానికి బిల్లలు పెట్టుంటే రింగులు ఎత్తుకొని పోయినారు. ఒక యాప్ చెట్టు ఉంటే మొద్దులు కోసుకొని పోయినారు. ప్రతి ఒక్కరు రూమ్కు బీగాలు ఒకరు కొట్టి దాంట్లో వ్యవసాయం సామాను, పైపులు, పారలు, గొడ్డెన్లు, వయ్యరు, 35 మీటర్లు వయ్యరు ఉండేది. వయ్యరు ప్రతి ఒక్క వస్తువు తీసుకొని పోయినాడు. ప్రతి ఒక్క రోజు ఎద్దులు ఉన్నప్పుడు నేను పోయి నిలేసిన, అయినా ఎందుకు ఎద్దులు మీరు సేద్యం చేశారో మీకు ఎవరు చెప్పినారని మాకు శివశంకర్ చెప్పినాడు.
మేము సేద్యం చేస్తానని అన్నారు. చేయొద్దు, తగరారు ఉంది మాది. మేము 10 సంవత్సరాలు మేము కొనుక్కున్నామని నేను అడిగిన అడుగుతా. అంతలేగా శివశంకర్ అనే వ్యక్తి వచ్చి, శివశంకర్ అనే వ్యక్తి వచ్చి యాడికి వచ్చాను, రోజు బోధ పంచాయతీ పెడతాను, వాడిని రమ్మని పో గాండు కాని నువ్వు వచ్చాను, ధైర్యం ఉంటే వచ్చి దిగమని, రోడ్డు మీద తిరగలేవాళ్ళు అంజను అని నన్ను దౌర్జన్యం చేసినాడు. నా బాధ ఎవరు చెప్పుకోలేకనే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చి ఎస్ఐ గారికి పోయినాం. పోయిన నువ్వు ఏముందని వచ్చినావు అన్నాడు. అంటే మేము కొనుక్కున్నాం సార్, ఇది డాక్యుమెంట్ మీదనే ఉంది అన్నాడు. డాక్యుమెంట్ ఉంటే ఇది చెల్లదు అన్నాడు. సార్, 95 ఎకరాలు టికెట్ భూమి ఉంది బైనపల్లి కాడ, ఎవరి పేరు మీద ఆన్లైన్ ఉంటే వాళ్ళు దుండుకుండే తట్టుకునే నువ్వు అనుమతి ఇచ్చే నేను వదులుకొని పోతానని నేను చెప్పిన అంటానే నా మీద 4 గొరకు పన్ను కొరికినాడు. ఎస్ఐ కొరికినాడు. అవతల వ్యక్తిని ఒక మంచిని కూర్చోబెట్టినాడు. అవతల గురించి ఖాళీగానే ఉంది. నా భర్త కూర్చోబోయేలో సై ఆపినాడు. ఎస్ఐ కూర్చోవద్దని అంత సులకన ఏం సార్, మేమేం చేయరా, తప్పు చేసినాము, ఏమన్నా రవిడీలమా, గుండాలమా, హత్య చేసినమా, పాపం చేసినమా, మేము టీకెట్ కొన్నాడమే మాది నేరమా,